కుంభరాశి ప్రేమ మరియు వివాహ బంధం గురించి సూచనలు తెలుసుకుందాం ప్రేమ గురించి ప్రేమించిన వారి గురించి ఎంత దూరమైనా పెళ్లే మనస్తత్వం కలవారు కుంభరాశి వారు కానీ తమ యొక్క విపరీత ధోరణి మూలంగా ఒక్కోసారి అభాసు పాలవడం లేక పోరాటాలు జరగడమో జరుగుతుంది కనుక ఒకంత ఆలోచన ఉండడం చాలా ముఖ్యం ముఖ్యంగా కల్యాణ గడియాలు సమీపించే సమయంలో నిగ్రహ శక్తి వేడకుండా ఉండడం వలన మంచి ఫలితాలు పొందుతారు ఈ రాశివారు కుంభరాశి ఇతర రాశుల వారికి కళ అనుకూలతలు వ్యతిరేకత గురించి తెలుసుకుందాం కుంభరాశి సహజంగా సిగ్గరులు అయిన వారు కుంభరాశి వైవాహిక జీవితంలో ఆచితూచి ఉండేటటువంటి వారిని గౌరవించరు మేషరాశి వారు కనుక వీరికి సఖ్యత కుదరదని జ్యోతిష పండితులు తెలియజేస్తున్నారు కుంభరాశి మరియు రాశి వీరికి మనుషులు కుదిర్చినటువంటి సంబంధాలు సరిపడవు కానీ ఒకవేళ దైవ నిర్ణయంగా ఒక మంచి బంధం ఏర్పడితే మాత్రం ఉన్నత స్వభావం కలిగినటువంటి వీరిద్దరికీ మంచి సాంసారిక అనుబంధం ఏర్పడుతుంది అంతేకాకుండా స్థిరచర ఆస్తులు సంపాదించే సమయంలో గుప్త నిధులు బయటపడతాయి పుట్టినలో అలాగే దానికి కారణం రెండు రాసులకు ఉన్నటువంటి లక్ష్మీ కటాక్ష్మి కుంభరాశి మరియు మిథున రాశి వాయువు వీరి ఇరువురు రాశుల వారికి ఒకరంటే ఒకరికి మంచి భావ తత్పరమైన సంబంధం ఏర్పడుతుంది ఒకరి మీద ఒకరు మానసికంగా బాగా ఆధారపడడం ఒక ముఖ్య అంశంగా ఇక్కడ పరిగణించవచ్చు శారీరక సంగమం మానసికమైనటువంటి ఏకాగ్రత వీరు పొందుతారు కాబట్టి మంచి సంతాన ప్రాప్తి కలుగుతుంది వీరి ఇరువురి కలయిక వీరి కుటుంబాలకు శ్రేయస్కరం అంతేకాకుండా మంచి మనుషులుగా రెండు రకాల స్వభావాలు కలిగినటువంటి వీరిని తమ యొక్క వాక్ చాతుర్యం దూరాలోచన శక్తి వలన తమకు అనుకూలంగా మార్చుకునే శక్తిని పుట్టుకతోనే పొందుతారు కుంభరాశి వారు ఒకరి స్వభావాన్ని ఇంకొకరు సమూలంగా మార్చుకోగల ఏకాగ్రత ఉన్నంత వరకు ఈ జంట ఎదురు లేకుండా సాగిపోతారు కుంభరాశి ఈ రెండు రాశుల వారి మధ్యలో మంచి అవినాభావ సంబంధం ఏర్పడుతుంది అత్యంత మేధా సంపన్నులైన కుంభరాశి వారికి ఇట్టే ఆకర్షితులవుతారు కనుక కర్కాటక రాశి వారికి చెందిన వారు అమితానందంతో పాటుగా స్వర్గ సుఖాలు అమితానందం పొందుతారు కానీ రాజకీయ అంశాలను కూడా తమ నైపుణ్యంతో ఎదుర్కొనే తీరు చూసి కాస్త విసుగుగా మారిపోతుంది కొందరు మహిళలకు కాబట్టి ఈ రెండు రాశుల వారు తమ యొక్క వ్యక్తిగత విషయాలు తప్ప ఉద్యోగాలు వ్యాపార సంబంధించినటువంటి విషయాలు ఎట్టి పరిస్థితులు కూడా చర్చించకూడదు అమాయకులైన కర్కటకులను తమ మేధోశక్తితో కాపాడే కుంభ దూరాలోచన కారణంగా వీరికి ప్రతిరోజు ఒక మంచి అనుభూతి కలుగుతుంది కుంభరాశి మరియు సింహరాశి ఒకరి మీద ఒకరికి కలిగినటువంటి రహస్య ఆకర్షణ శక్తి ఇంకా సానుకూలత వలన బయట వారికి వీరి యొక్క అనుబంధం ఏదో పెనవేసుకుంటుంది ఈ రెండు రాసుల వారి మధ్యలో అది ప్రేమ లేకపోతే కేవలం ఆకర్షణ అనే విషయం మీద సరైన అవగాహన లేకపోవడం వలన చాలా జంటలు విడిపోతాయి కానీ ఒక్కోసారి మంచి బంధం ఏర్పడితే అస్సలు తీరిక లేకుండా ప్రేమించుకోవడం జరుగుతుంది దీనికి కారణం వీరిద్దరి మధ్య ఉన్నటువంటి మానసిక యుక్త వయసులోనే పరిణతి చెందిన మానసిక స్థితి మంచి సంతానం ధనార్జన వలన ధనాకర్షణతో తొలతూగుతూ ఉంటారు ఇక ప్రేమ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం అత్యంత శ్రేయస్కరమని అభిప్రాయపడతారు పండితులు కుంభరాశి మరియు కన్యాశి వ్యక్తిగతంగా పరిణతి చెందిన కుంభరాశి వారికి మంచి జోడి వారు సహజంగా సింగారులైనటువంటి కుంభరాశి వారిని తమ మాటలతో ఆకర్షించగలరు కన్యా వారు సంసారిక వ్యక్తులకే కాకుండా సామాజిక చర్యలకు వేదికలు అవుతాయి వీరి ఇరువురి ఉన్నత భావాలు మంచి సంతాన ప్రాప్తి కలిగి ఎవరు ఊహించని విధంగా ఉన్నత పదవుల్ని అధిరోహిస్తారు ఈ రెండు వారు అందుకుగాను ఒకరినొకరు మంచి సహాయ సహకారాలు అందిపుచ్చుకోవడమే కాకుండా మానసిక స్థైర్యాన్ని కూడా ఇస్తూ ఉంటారు మంచి జోడీనే చూసి వీరి కుటుంబ సభ్యులు కూడా ఆనందిస్తారు కనుక మంచి వాతావరణం ఏర్పడుతుంది వీరి ఇండ్లలో కుంభ మరియు తులారాశి ఆత్మ సహచరులు ఈ రెండు రాసులకు చెందినవారు అంతేకాకుండా మొదటి చూపులోనే ప్రణయం కలుగుతుంది వీరి ఇరువురికి పరస్పర ఆప్యాయత అనురాగం ఇంకా ప్రేమ ఉంటుంది కనుక వీరు ఇరువురికి ప్రేమ సంసార సుఖంలో ఎలాంటి భేదాలు ఉండవు ఒక్క న్యాయపరమైన చర్యలు ఎలా తట్టుకుంటారు అనే దానిమీదే వీరి యొక్క కాపురం ఇంకా సంతాన ప్రాప్తి వీరి పిల్లలు వీరితో మెదిలే తీరు ఆధారపడి ఉంటాయి కొద్దికాలం దగ్గరగా మెలిగిన ఆ రహస్యాలకు సంబంధించిన ఛాయలు తొలగిపోగానే మీకు మీరే మాకు మేమే అంటారు ఈ రెండు రాసుల వారు కానీ వృశ్చిక రాశి యొక్క వక్ర బుద్ది కొద్ది రోజులు గాడిలో పెట్టగలిగినా కూడాను ఆ తర్వాత మీ యొక్క మనసు చెదిరి పరాయి వారితో సంబంధం పెట్టుకుంటారు కుంభరాశి వారు మనస్తాపంతో ఓటమి అంగీకరించలేక ప్రాణ త్యాగానికి ఒడిగడతారు కుంభరాశి మరియు ధనుసు రాశి వీరి యొక్క వ్యక్తిత్వం ఒకరినొకరిని ఉత్తేజితులుగా చేసేలాగా చేస్తుంది అంతేకాకుండా కొంత సమయం వరకు ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా ప్రణయ సంబంధం ఏర్పడుతుంది కారణంగా మంచి భార్య భర్తలుగా వీరు నిలదొక్కుకోగలుగుతారు కానీ ఒక్కోసారి ప్రళయ స్వరూపులైన కుంభరాశి వారి యొక్క కోపానికి బలవటం ధనుసు రాశి వారికి ఒక మంచి విషయం కాకుండా అయిపోతుంది దానివలన తాత్కాలికంగా కావచ్చు సంపూర్ణంగా కావచ్చు ఎడబాటు వస్తుందట ఈ రెండు రాశుల వారికి కుంభరాశి మరియు మకర రాశి వీరి వివాహం కావడానికి చాలా సమయం పడుతుంది ఎందుకంటే ఒకరినొకరు పూర్తిగా అర్దం చేసుకునే సమయంలో పరిపూర్ణతను కోరుకుంటారు కనుక మంచి అవగాహన వచ్చే వరకు ప్రేమించుకుందాం అనే ధోరణి చూసి బయట వారు అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది కాబట్టి కుటుంబ పరువు గురించి కూడా ఆలోచించడం శ్రేయస్కరం ఈ రెండు రాసుల వారికి అని చెప్పడం జరుగుతుంది ఈ క్రమంలో ఎలాంటి చిన్న దోషం దొరినా విడిపోయే సూచనలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మంచి వైవాహిక జీవితానికి పునాది వేసే ప్రేమను కాపాడుకోవడం ఇది

కుంభరాశి మరియు కుంభరాశి అద్భుతవంతమైన జోడి కనుక వీరికి ఎలాంటి ప్రమాదాలు ఎలాంటి అపోహలు ఉండవో మానసిక శారీరకంగా మంచి పరిణతి ఉండడం కారణంగా ఒకంత తన్మయత్వానికి గురవుతారు వీరిద్దరి వ్యక్తిగత సమయంలో మంచి వ్యూహ రచనతో పాటుగా మానసికోల్లాసానికి దారితీసే వీరి మంచి పరిచయం కుటుంబ వృద్ది అద్వితీయమైన సంతానం ధన లాభానికి కారణమవుతుంది ఎవరు ఎన్ని చెప్పినా విడిపోని బంధం కనుక మరణం వరకు వీరిని విడదీయడం అసాధ్యమనే చెప్పుకోవాలి రాశి ఫలాల్లో ఇంతటి పరిపూర్ణత కలిగినటువంటి జోడీలు చాలా అరుదుగా ఉంటాయని చెప్పాలి కుంభరాశి మరియు మీనరాశి మంచి మానసిక స్థితి కలిగినటువంటి కుంభరాశి వారిని భక్తిభావంతో చూస్తారు కనుక మీరు మంచి సుఖాన్ని పొందుతారు కుంభరాశి వారితో కోపాన్ని నిగ్రహంలోకి తెచ్చుకున్నట్లయితే గనుక మంచి సంసార జీవితం ఏర్పడుతుంది ఈ రెండు రాసుల వారికి ఒకింత విస్మయానికి గురిచేసే తరుణంలో తమ యొక్క భాగస్వాములను అర్థం చేసుకుని నడుచుకుంటూ మృదు స్వభావం కలిగినటువంటి వీరు ప్రేమానురాగాలు పంచుకుంటూ వెళ్తారు మంచి జీవితాన్ని పొందుతారు ఈ రెండు కుంభరాశి వారి యొక్క ఆగ్రహం మూలంగా ఒక్కోసారి మీనరాశి వారు కోపోద్రిక్తులవుతారు తద్వారా వారి యొక్క కోపం మీనరాశి జాతకుల వారి యొక్క కోపం కుంభరాశి వారికి చాలా చెడ్డ తరుణంగా మారే అవకాశం ఉంది సో ఫ్రెండ్స్ చూశారు కదా కుంభరాశి వారి యొక్క జీవితంలో వివాహానికి సంబంధించి ఎటువంటి సూచనలు ఇవ్వడం జరుగుతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గనుక ఫ్రెండ్స్ లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం ద్వారా మేం పెట్టే లేటెస్ట్ వీడియోస్ని మీరు నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు థ్యాంక్ యూ